సమాజంలోని అంధకారాన్ని తొలగించి విద్యార్థుల జీవితాలు ప్రకాశవంతం చేసిన గురుతర బాధ్యత గురువులపై ఉందని తెలంగాణ ప్రాంత సహసేవా ప్రముఖ బలవత్రి గణేష్ అన్నారు. తపస్సు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ మాధవ భవనంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా వృత్తినే దైవంగా భావిస్తూ ఉపాధ్యాయ వృత్తులు విశేషమైన సేవలు అందిస్తున్న 30 మంది గురువులను శాలువాలతో సన్మానించారు. అనంతరం గురు పూజోత్సవ విశేషతను అతిథులు వివరించారు. గురువులందరూ ఆదర్శవంతమైన జీవితం గడపాలని బలవత్రి గణేష్ అన్నారు. వారిపైనే సమాజ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రధాన కారణం గురువేనని తెలిపారు. అయిపోయింది.